ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కాపర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో దేవిపట్నం మండలం గొందూరు గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అమ్మవారి విగ్రహం దాదాపు పూర్తిగా నీట మునిగింది. ఈ అమ్మవారి పూర్తిగా నీట మునిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందన్న ప్రచారం ఆనాదిగా ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నివాస ఇళ్లు ఇప్పటికే పూర్తిగా జలమయమయ్యాయి. దీనితో గ్రామస్తులు ఆలయ ప్రాంగణంలో కొండపై పూరిపాకలు వేసుకుని ఉన్నారు. ఇక్కడ వరద పరిస్థితిపై సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమ్మవారు పూర్తిగా మునిగే పరిస్థితికి వరద చేరినప్పటికీ సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్లిన పరిస్థితి లేదు. అధికారులు గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పరిహారం అందకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి నుంచి కదలకపోవడంతో అధికారులు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వరద ఉధృత వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందన్న ఆందోళన ఈ గిరిజన ప్రాంతాల్లో నెలకొంది. ఇప్పటికైనా స్థానిక ఉన్నతాధికారులు గ్రామాల ప్రజలను వారికి పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. గోదావరి వరద తీవ్రత అధికంగా ఉండటంతో అమ్మవారి దర్శనంను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. సమీప ప్రాంతాల్లో రహదారుల్ని పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దేవీపట్నం మండలంలోని దేవీపట్నం, తొయ్యూరు, గుబ్బలపాలెం, దండంగి, పొడిపల్లి, వీరవరం, పెంకిల్పాడు, మంటూరు, మూలమెట్ట, కచ్చులూరు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.